అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదంటారు. ఈ ఉద్దేశంతోనే ఏపీలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే భోజనాన్ని, అల్పాహారాన్ని అందించింది. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు అన్న క్యాంటీన్లను రద్దు చేసింది. అయినా ఓ ఆలోచన ఆ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ను కొనసాగిస్తోంది. రోజుకు సుమారు 400 మందికి పైగా ఆకలిని తీరుస్తోంది. 164 రోజుల నుంచి కొనసాగిస్తున్న అన్న క్యాంటీన్ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆ ఎమ్మెల్యేను అభినందించారు. ఇంతకీ ఆ క్యాంటీన్ ఎక్కడ కొనసాగుతోంది, ఆ ఎమ్మెల్యే ఎవరు, పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. మనసుంటే మార్గం ఉంటుందంటారే, అలా ఉంది పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మదిలో మెదిలిన ఆలోచన, దాని అమలు తీరు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల రద్దుతో లక్షలాది మంది కార్మికులు, మధ్యతరగతి వారు, భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 రూపాయల ఖర్చుతో తమ కడుపు నింపుకొని బతుకు వెళ్లదీసేవారు. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లను మూసివేయడంతో వారికి అవకాశం లేకుండా పోయింది. అయితే అన్నా క్యాంటీన్లను తెరుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ అన్నా క్యాంటీన్ల ద్వారా నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లు రద్దయిపోయాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాత్రం ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అన్న క్యాంటీన్ను కొనసాగిస్తూ వస్తున్నారు. రోజుకు సుమారు 400 మంది ఆకలి తీరుస్తున్నారు. పాలకొల్లులో అన్న క్యాంటీన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఉండడానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆలోచన చాలా దోహదపడిందట. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మూసివేసిన వెంటనే నరసాపురంలో 4-5 రోజుల పాటు రామానాయుడు సొంత నిధులు వెచ్చించి దాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆయనకు ఐడియా వచ్చిందట. నియోజకవర్గంలో ఎవరింట్లోనైనా శుభకార్యాలు, వివాహ వార్షికోత్సవాలు, బర్త్డే వేడుకలు జరుపుకునేవారు, అలాగే సంవత్సరికాలు నిర్వహించేవారు అన్నా క్యాంటీన్కు నేరుగా వచ్చి భోజనం వడ్డించి పేదల ఆకలి తీర్చొచ్చని ఎమ్మెల్యే రామానాయుడు పిలుపునిచ్చారు. దీంతో నియోజకవర్గంలో ప్రజానీకం తమ ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అన్న క్యాంటీన్ వద్ద సుమారు 300 నుంచి 400 మందికి పైగా పేదలు కడుపు నింపేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు. మరికొందరు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి భోజనం సరఫరా చేయిస్తున్నారు. ఇలా చేసే దాతల ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించడం, స్వయంగా వారి చేతులతోనే పేదలు కొడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో దాతలు కూడా ఇలా సేవ చేయడం సంతృప్తినిస్తుందంటున్నారు. వార్షికోత్సవం లేదా బర్త్డే వంటి వేడుకలప్పుడు పేదల సమక్షంలోనే కేక్ కట్ చేయడం, స్వయంగా భోజనం పెట్టడం వంటివి అమితానందం ఇస్తోందని దాతలు అంటున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ విధంగా అన్న క్యాంటీన్ను 164 రోజులుగా నిర్వహిస్తున్న విషయం టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర ముఖ్య నేతల దృష్టికి వెళ్ళింది. దీంతో వారంతా ఆయన్ను అభినందించారు. అలాగే ఆ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు కూడా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ఫోన్ చేసి మేము డబ్బులు పంపుతాం, మా పేరు మీద నిరుపేదలకు అన్నదానం చేయండి అని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ లోటు లేకుండా చూసుకునేందుకు కొంతమంది పార్టీ నాయకులను నియమించారు. పాలకొల్లు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వివిధ సంఘాలు కూడా స్వచ్ఛందంగా అన్నదానం చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇలా అందరి సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తోందని, దీన్ని మిగతా చోట్ల కూడా అమలు చేస్తే బాగుంటుందని పార్టీలకు అతీతంగా నేతలు అంటున్నారు.